హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియో చూసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను బెండకాయలు తెంపుతున్నానండి ఇది గురువారం రోజు తీసిన వీడియో అన్నమాట బెండకాయలు అయితే హాఫ్ కేజీకి కొన్ని తక్కువ పావు కేజీ కంటే కొన్ని ఎక్కువ వచ్చాయి అన్నమాట అవి అందులో ఇంకా రెండు మూడు అయితే ముదిరిపోయాయి ఈ బెండకాయ కర్రీ సరిపోదని చెప్పేసి నేను గోంగూర పచ్చడి అయితే చేశాను బెండకాయలని కడిగిన తర్వాత గాలికి పెట్టేయాలండి ఫ్యాన్ కింద ప్లేట్లో పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్లో మనకి ఆరిపోతాయి అలా ఆ తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిగా జిగురు లేకుండా ఉంటుంది ఇక్కడ నేను స్టవ్ పైన రైస్ అయితే పెట్టేస్తున్నాను మా పాప మమ్మీ నేను కర్రీ ఉన్ను చట్నీ చేస్తానని చెప్పింది ట్వెల్వ్ థర్టీ కల్లా ఆమె స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట హాఫ్ డే స్టార్ట్ అయిన నుండి వన్కి వచ్చేదండి మా పాప వచ్చేసి ఇప్పుడేమో ఒక ఫైవ్ డేస్ నుంచి ట్వెల్వ్ థర్టీకే పంపించేస్తున్నారు ఎండలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఇప్పుడు చూశారు కదా బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేసింది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ వీడియో చాలా లెంతీగా అవుతుందని చెప్పేసి స్పీడ్గా పెట్టానండి వీడియో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకొని ఆ తర్వాత ఈ బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఇవి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి స్టవ్ సిమ్లోకి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మా పాపకి వంట చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నేను వద్దని చెప్పినా కూడా కర్రీస్ చేస్తానని అంటుంది నేర్చుకుంటే తప్పేం లేదు కదా ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగలేనప్పుడు ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగని చెప్పేసి నేనైతే వంట అయితే చేయమని చెప్తాను అప్పుడప్పుడు కర్రీస్ అయితే చాలా బాగా చేస్తుంది మనకు చేయాలని కాదు కాకపోతే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదండి పని వచ్చి ఉంటే నేను స్టవ్ దగ్గరే ఉండి ఆ పక్కకు గిన్నెలు తమ్ముకుంటున్నానండి ఏమన్నా డౌట్ ఉంటే అడుగుతుంది నన్ను ఆ సైడ్కి మనం ఇందులో వేసేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వెంట వెంటనే సర్దేసుకుంటూ కౌంటర్ టాప్ తుడిచేసి ఇటు గిన్నెలైతే తోమేసుకుంటాను ఇలా వంట చేసుకుంటూ గిన్నెలు తోమేసుకుంటే మనకి లంచ్ చేసిన తర్వాత ఇక వర్క్ ఏం లేకుండా ఉంటుంది కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది సో అదన్నమాట చూసారు కదా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి మాడిపోకుండా చూసుకోవాలండి చట్నీ అనేది టేస్ట్ మారిపోతుంది అవి మాడిపోతే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు అండ్ కొన్ని నువ్వులు కొంచెం చింతపండు ఇవన్నీ మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి మాడితే మనకి గోంగూర పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది బాగుండదనమాట జాగ్రత్తగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే గిన్నెలో గోంగూర ఆకును ఇలా శుభ్రంగా కడిగి వేసుకోవాలి మీరు కావాలంటే ఆకు వేసే ముందు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆకును వేసుకోండి చెప్పాను కదా నేనైతే కొంచెం ఆయిల్ మేము తక్కువే వాడతామని ఇక్కడ మేము మామూలు ఆయిల్ వాడే వాళ్ళం అండి మేము కట్టెగానుగా నూనెనే వాడుతున్నాము అది హెల్త్కు మంచిదని చెప్పేసి ఒక వన్ మంత్ పల్లి నూనె అండ్ నువ్వుల నూనె పట్టించుకొని తీసుకొచ్చుకుంటున్నాము ఒక వన్ మంత్ ఆలివ్ ఆయిల్ ఇంకా మిగతా ఆయిల్స్ అన్నీ అప్పుడప్పుడు అలా కొంచెం చేంజ్ చేస్తూ వాడితే మంచిది మంచిదని చెప్పేసి అలా వాడుతున్నాము ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి అయితే ఇలా మేము చేంజ్ చేసుకుంటూ ఆయిల్ అయితే వాడుతున్నాము సో అదన్నమాట చూసారు కదా ఇక్కడ మంచిగా గోంగురాకైతే ఉడికిపోయింది ఆయిల్ వేయకపోయినా బాగానే ఉడుకుతుందండి మనం అప్పుడప్పుడు ఆయిల్ని స్కిప్ చేస్తూనే ఉండాలి ఇది కంపల్సరీ వేయాలి అన్నట్టుగా వేస్తేనే మనం ఆయిల్ మన కడుపులోకి ఎక్కువ వెళ్ళిపోతుంది చూసారు కదా ఆయిల్ వేయకున్నా కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు ఆ ఆకును చల్లార పెట్టుకోవాలి ఈ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడేంత గల్లుప్పునైతే వేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వరకు అలా వేసుకొని కోర్సులో గ్రైండ్ చేసుకుంటే మనకి ఎండుమిర్చిలోని గింజలు అనేవి మంచిగా దంగి మనకి బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న ఆకును వేసేసి మిక్సీ చేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలా ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఆ గోంగూర పచ్చడిని తాలింపు పెట్టుకోండి మేమైతే ఇలానే సర్వ్ చేసుకుంటాము సో అదన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను బెండకాయ ఫ్రై అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి జిగురు లేకుండా ఎంత బాగుందో నేను అల్యూమినియం గిన్నెలో వండాను కాబట్టి వెంటనే వేరొక స్టీల్ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేస్తాను ఎక్కువసేపు కర్రీస్ అలాంటి గిన్నెల్లో ఉంచకూడదు అలాగని చెప్పేసి సో మా లంచ్ అయితే అలా అయిపోయిందనమాట పెరుగు అండ్ గోంగూర పచ్చడ ఇంకా బెండకాయ ఫ్రై తోటి మా లంచ్ అయితే చేసేసాము అలా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫైకి నేను మా గార్డెన్లోకి అయితే వచ్చేసానండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే తీస్తున్నాను ఇవి మంచిగానే ఊరినాయి అనమాట ఇప్పుడు వీటిని పీకే టైం వచ్చింది అనమాట అంటే వీటిని హార్వెస్టింగ్ అనమాట అలాగైతే మీకు అర్థమవుతుంది కదా మేము తెలంగాణలో ఉల్లిగడ్డ ఉల్లిపాయలు అలా అంటాము కొందరేమో తెల్లగడ్డ అంటారు అలా కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని భాషలు తేడా ఉంటాయి ఏమీ అనుకోకండి చూశారు కదా ఇక్కడైతే నేను సగమే పీకానండి సగము రెండు మళ్ళైతే తీసాను రెండు మళ్ళీ ఇంకా అలాగే ఉన్నాయి అవి నెక్స్ట్ డే తీసాను అనమాట ఆ వీడియో క్లిప్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను ఎందు ఎందుకంటే ఈ ఉల్లిగడ్డ పీకిన తర్వాత కాడలు కట్ చేసి వాటిని ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టడం అంటే ఇలా వెడల్పుగా పోయాలి గాలి తగిలేటట్టు అలాగైతేనే మనకి వన్ ఇయర్ వరకు మంచిగా పాడవకుండా ఉంటాయి

లియో ఏం చేస్తానురా లియో స్నానం చేసినావా స్నానం చేసిండు లియో స్నానం చేసిండు ఫ్రెష్ కదా ఫ్రెష్ దాన్ని ఏం చేసుకుంటాం మనం ఫ్రిజ్లో కూడా ఎక్కువ రోజులు పెట్టుకోవద్దు పక్కకి ఒక వాచ్మెన్ ఉంటాడండి తను నాకు ఉల్లి కాడలు కావాలి మేడం అని చెప్పాడు తనకి ఇద్దామని చెప్పేసి నేనైతే ఒక బౌల్లో వేసేస్తున్నాను కొంచెం మాకు కొంచెం వాళ్ళకు అవుతుందని చెప్పేసి లేత లేత ఆకులు ఉంటాయి కదండీ వాటన్నింటినీ అలా పక్కకు పెట్టేస్తున్నాను అదన్నమాట ఇక్కడ కొయ్యడం అయితే అయిపోయిందండి అదంతా చెత్త తీసేసి ఇంట్లోకి వెళ్ళేసరికి ఐటైపోయింది అయిపోయింది డిన్నర్ టైం కూడా అయింది మళ్ళీ నెక్స్ట్ డే వీడియో క్లిప్ మీకు చిన్నది ఒకటి యాడ్ చేస్తాను మరీ ఎక్కువ లెంతీగా అవుతుందని చెప్పేసి నేను నెక్స్ట్ డే వీడియో తీయలేదు సో మాకైతే సాటిస్ఫైడ్ అండి ముప్పై ముప్పై ఐదు కేజీల వరకు అయితే పండించాము చాలా హ్యాపీగా ఉంది మనం ఏ మందులు కొట్టకుండా పండించిన పంట చాలా బెటర్ కదండి సో చూసేసారు కదండి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్